భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, బోర్లు ఎత్తిపోయాయి, పంటలు ఎండిపోయాయి, పరిహారం ఇచ్చే దిక్కు లేదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 3 సార్లు పరిహారం అందింది, ఇప్పుడు పరిహారం ఊసే లేదు. ఇన్పుట్ సబ్సిడీలు లేవు, ఎరువులు ఇచ్చిన నాదుడే లేడు. ఈ పాలన మాకొద్దు, జగనన్న సీఎం కావాలి, రాజన్న రాజ్యం మళ్లీ రావాలి అంటూ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో రైతులు షర్మిలతో మొరపెట్టుకున్నారు. అనంతపురం జిల్లా పాదయాత్రలో పలుచోట్ల రైతులు ఎండిపోయిన పంటలను షర్మిలకు చూపి ఆవేదన వ్యక్తం చేశారు. బీమా వర్తింపజేయడం లేదని టమాటా రైతులు, వేరుశనగ రైతులు గూడు వెళ్లబోసుకున్నారు. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని, టమాటా లాంటి పంటలకు బీమా వర్తింపజేస్తుందని షర్మిల అన్నదాతలకు హామీ ఇచ్చారు. షర్మిల యాత్ర విజయదశమి రోజు 100 కిలోమీటర్ల మైలురాయి దాటగా నిన్నటికి 119.9 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అనంత జన సైన్యంతో ఆమె ఉత్సాహంగా పరుగులు తీస్తుండగా జనంతో మమేకమైపోయిన షర్మిల చెరగని చిరునవ్వుతో ఆత్మీయంగా పల్లెలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చిల్లకొండాయిపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ గ్యాస్ అవసరం లేని వారికి ఈ ప్రభుత్వం గ్యాస్ ఇస్తుందని, దీపం పథకం కింద ఉన్న వాళ్లకు 6 సిలిండర్ల కంటే ఎక్కువ అవసరం ఉండదు కానీ వారికే ఇస్తానని ముసలికన్నీరు కారుస్తోందని షర్మిల విమర్శించారు. లెక్కల గారడీలో ఈ ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వచ్చు అని ఆమె ఎత్తిపొడిచారు. అప్రా చెరువులో స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. రాత్రి తుమ్మల సమీపంలో ఏర్పాటు చేసిన బస స్థలానికి చేరుకున్నారు. పార్టీ నాయకుడు ఎంవి మైసూరారెడ్డి నిన్నంతా ఆమె వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.